ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మహేష్ ఈ రోజు నేను పర్సంటేజ్ కి సంబంధించి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి దాని ద్వారా నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది దానివల్ల నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి అండ్ ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అండ్ ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం చూడండి సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి సో చూడండి ఫస్ట్ క్వశ్చన్ పి యొక్క పి పర్సెంటేజ్ ఎయిటీ వన్ అయినా పి వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ నేను చాలా క్లియర్ గా చెప్తాను చూడండి వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది పి యొక్క పి పర్సెంటేజ్ అంటే పి యొక్క పి పర్సెంటేజ్ ఈక్వల్ టు మనకు ఎంత ఇచ్చాడు అంటే ఎయిటీ వన్ ఇచ్చాడు కాబట్టి ఎయిటీ వన్ అని చెప్పేసి రాసుకున్నాను చూడండి ఇప్పుడు చూసుకోండి పి ఇంటూ పి పర్సెంటేజ్ అంటే తెలుసు కదా పర్సెంటేజ్ గుర్తుని తొలగిస్తే ఇక్కడ బై హండ్రెడ్ రాసుకుంటాం కాబట్టి బై హండ్రెడ్ రాసుకున్నాను ఇక్కడ ఎయిటీ వన్ కి ఎయిటీ వన్ అనమాట ఇప్పుడు చూసుకోండి పి ఇంటూ పి అంటే పీ స్క్వేర్ కాబట్టి ఇక్కడ పీ స్క్వేర్ అనమాట ఇక్కడ చూసుకోండి ఎయిటీ వన్ డబల్ జీరో అని చెప్పేసి రాసుకోవడం జరుగుతుందనమాట ఇప్పుడు చూసుకోండి పీ ఈక్వల్ టవడం జరుగుతుందంటే అండర్ రూట్ ఆఫ్ ఎయిట్ వన్ డబల్ జీరో అవడం జరుగుతుంది ఇప్పుడు పీ ఈక్వల్ అంటే ఎయిటీ వన్ అంటే నైన్గా బయటకు రావడం జరుగుతుంది రెండు జీరోలు అంటే ఒక జీరోగా బయటకు రావడం జరుగుతుంది కాబట్టి పీ ఈక్వల్ ఎంత అంటే నైంటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు చాలా క్లియర్గా చెప్పవచ్చు ఇప్పుడు చూసుకోండి ఎప్పుడైనా సరే నేను చెప్పాను పర్సంటేజ్ కావాలి అంటే పర్సంటేజ్ కావాలి అంటే ఇన్ టూ హండ్రెడ్ చేస్తాం మనం పర్సంటేజ్ తొలగించాలి అంటే ఈ పర్సంటేజ్ తొలగించి పీగా రాయాలి అంటే బై హండ్రెడ్ చేస్తాం మనం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది బేసిక్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతుంటాడు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంఖ్య యొక్క సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ కి డెబ్బై ఐదును కలిపితే అదే సంఖ్య వస్తుంది అయినా ఆ సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తాను చూడండి సంఖ్య అనేది ఎప్పుడైనా సరే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తాను చూడండి ఏదైనా సంఖ్య వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట ఏ సంఖ్య అయినా సరే అది హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కి సో సెవెంటీ ఫైవ్ ని కలిపితే మనకు ఆ సంఖ్య వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు ఆ సంఖ్య వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు కదా సో ఇప్పుడు చూసుకోండి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ కి సెవెంటీ ఫైవ్ కలిపితే ఏమొస్తుంది ఆ సంఖ్య ఆ సంఖ్య ఎంత పర్సెంటేజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ కాబట్టి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ సెవెంటీ ఫైవ్ అని అటు తీసుకెళ్లా అనుకోండి ఇప్పుడు చూసుకోండి సెవెంటీ ఫైవ్ ఈక్వల్ టు మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ రావడం జరుగుతుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ అయితే సంఖ్య ఎంత ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వాట్ అంతేనా సో చూసుకోండి ఇప్పుడు అడుగునా కర్రం చేశాం చాలా సింపుల్గా రావడం జరుగుతుంది హండ్రెడ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ ఇప్పుడు చూసుకోండి ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ త్రీ జా అనమాట త్రీ హండ్రెడ్ అనేది మన ఆన్సర్ సో ఆప్షన్ ఏలో ఉంది ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు చాలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో డైరెక్ట్ చూసుకోండి అదే సంఖ్య వస్తుంది అంటే ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కదా డైరెక్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు సో సెవెంటీ ఫైవ్ అని చెప్పి రాసుకోవచ్చు ఎందుకోసం అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కి సెవెంటీ ఫైవ్ ని కలిపితే అదే సంఖ్య వస్తుందన్నాడు ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అవుతుంది ఎందుకోసం అంటే ఓవరాల్గా ఆ సంఖ్య అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈక్వ టు సెవెంటీ ఫైవ్ అయితే సంఖ్య ఎంత హండ్రెడ్ పర్సంటేజ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వాటి ఇప్పుడు అడ్గుణాకారం చేసినా మనకి రావడం జరుగుతుంది హండ్రెడ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే త్రీ హండ్రెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు చాలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో చూడండి ఒక సంఖ్య యొక్క ముప్పై రెండు శాతం ఆ సంఖ్య యొక్క పదిహేడు శాతం కంటే వంద ఇరవై ఎక్కువ అయినా ఆ సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తాను చూడండి ఎక్కువ అన్నా తక్కువ అన్నా అధికం అధికమన్నా డిఫరెన్స్ అనమాట సంఖ్య యొక్క థర్టీ టూ పర్సెంటేజ్ ఆ సంఖ్య యొక్క సెవెంటీన్ పర్సెంటేజ్ కంటే ఎంత ఎక్కువ వన్ ట్వంటీ ఎక్కువ కాబట్టి వన్ ట్వంటీ అని చెప్పేసి రాసుకుంటున్నాను ఇది ఎక్కువ అంటే డిఫరెన్స్ అనమాట సో ఇప్పుడు చూసుకోండి థర్టీ టూ పర్సెంటేజ్కి సెవెంటీన్ పర్సెంటేజ్కి పర్సెంటేజ్ భేదం ఎంత అంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వాట్ ఎందుకోసం అంటే ఆ సంఖ్య అడుగుతున్నాడు కాబట్టి ఏ సంఖ్య అయినా ఎంత ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వాట్ ఇప్పుడు అడుగుణాకం చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ బై ఫిఫ్టీన్ ఇప్పుడు చూసుకోండి చాలా క్లియర్ గా చెప్తాను నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎయిట్ రావడం జరుగుతుంది హండ్రెడ్ ఇంటూ ఎయిట్ అంటే ఎయిట్ హండ్రెడ్ అనేది మన ఆన్సర్ అనమాట చాలా సింపుల్ గా నేను చెప్పడం జరిగింది నెక్స్ట్ యుద్ధం చూడండి సో చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఒక సంఖ్య యొక్క పదిహేను శాతం ఇంకో సంఖ్య యొక్క ముప్పై శాతానికి కలిపితే ఆ రెండు సంఖ్యలో మొత్తంలో ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఉంటుంది అయినా పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యల మధ్య భేదం నాలుగు అయితే ఆ సంఖ్యలు ఏవి అని చెప్పేసి అడుగుతున్నాడు నేను చాలా క్లియర్ గా చెప్తాను చూడండి ఇక్కడ ఒక సంఖ్య అన్నాడు రెండో సంఖ్య ఇక్కడ చూసుకోండి మొదటి సంఖ్య రెండో సంఖ్య ఈ రెండు సంఖ్యలను కలిపితే అంటున్నాడు మొత్తం అంటే ఈ రెండు సంఖ్యలు మొత్తం అంటే రెండు సంఖ్యలను కలుపుతున్నాం కలుపుతున్నప్పుడు ఏంటంటే మిక్చర్ అండ్ అలిగేషన్ ఇక్కడ ఒకటి ప్లస్ రెండు అనమాట సో ఈ విధంగా చేస్తే మనం మిక్చర్ అండ్ అలిగేషన్ అనేది పాటించాలన్నమాట ఇప్పుడు చెప్తాను చూడండి సో ఇప్పుడు మొదటి సంఖ్య మొదటి సంఖ్యలోని ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇప్పుడు చూడండి రెండవ సంఖ్యలోని థర్టీ పర్సెంటేజ్ సో థర్టీ పర్సెంటేజ్కి కలిపితే రెండు సంఖ్యలు మొత్తంలో ఇరవై నాలుగు శాతం వస్తుంది కాబట్టి ఇరవై నాలుగు శాతం అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి సో ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తాను ఇక్కడ మనకు ఎంత రావడం జరుగుతుందంటే అంటే సంఖ్యలు యొక్క రేషియో రావడం జరుగుతుంది ఇక్కడ ఎంత అంటే ముప్పై నుంచి ఇరవై నాలుగు తీస్తే ఆరు రావడం జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ ఇరవై నాలుగు నుంచి పదిహేను తీస్తే తొమ్మిది రావడం జరుగుతుంది మళ్ళీ త్రీ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి కాబట్టి సార్ యొక్క రేషియోలు ఏ విధంగా ఉన్నాయంటే టూ ఈస్ట్ త్రీ నిష్పత్తిలో ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు రెండు సంఖ్యల నిష్పత్తుల మధ్య భేదం వన్ ఉంది సో ఆ సంఖ్యల యొక్క భేదం ఎంత ఉంది అంటే ఉంది కాబట్టి వన్ రేషియో ఈక్వల్ టు ఫోర్ అని చెప్పేసి మన క్వశ్చన్ లో ఇవ్వడం జరిగింది ఇది సంఖ్యల యొక్క రేషియో రేషియోల మధ్య భేదం ఒకటి ఉంది అండ్ ఆ సంఖ్యల మధ్య భేదం ఎంత నాలుగు ఉంది కాబట్టి వన్ రేషియో ఈక్వల్ టు ఫోర్ అయితే ఇప్పుడు టూ రేషియో ఈక్వల్ అంటే టూ రేషియో ఈక్వల్ ఎంత అంటే టూ ఇంటూ ఫోర్ చేస్తే మనకి ఎయిట్ రావడం జరుగుతుంది ఆ తర్వాత త్రీ రేషియో ఈక్వల్ ఎంత అంటే త్రీ ఇంటూ ఫోర్ అంటే ట్వెల్వ్ రావడం జరుగుతుంది అంటే ఒక సంఖ్య పన్నెండు ఒక సంఖ్య ఎనిమిది అనమాట సో ఆప్షన్ ఉంది ఆప్షన్ కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు సారీ ఆప్షన్ ఏనే కరెక్ట్ ఇది కాదు సో మొదటి సంఖ్య ఎనిమిది రెండో సంఖ్య పన్నెండు ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను ప్రతిదీ కూడా చాలా సింపుల్ గా చెప్తున్నాను అనమాట దీనివల్ల మీకు ఎప్పుడైనా సరే ఒక సంఖ్య రెండో సంఖ్య అండ్ వాటి రెండింటిని కలుపుతాము అంటున్నట్లయితే మిక్చర్ అండ్ అలిగేషన్లో లో చేయండి చాలా సింపుల్ గా మీకు రావడం జరుగుతుంది ఇన్ టైంలో కూడా ఆన్సర్ మీరు చేయగలుగుతారు ఇంకా మెథడ్స్ ఉన్నాయి కానీ ఇది బెటర్ మెథడ్ నెక్స్ట్ విధంగా చూడండి సో చూడండి ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవును ముప్పై శాతం పెంచి వెడల్పును ఇరవై శాతం తగ్గిస్తే వైశాల్యంలో మార్పు శాతం అని చెప్పేసి అడుగుతున్నాడు సో ఇటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోండి ముప్పై శాతం ఇదాన్ని చూడాలా అండ్ ఇరవై శాతం ఇక్కడ పర్సంటేజ్ అనేది చాలా సింపుల్గా ఉంది మనకి సో పర్సంటేజ్ అనేది చాలా సింపుల్గా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఏ ఫార్ములా అప్లై చేస్తారంటే రెండు పర్సంటేజ్లు ఇచ్చినప్పుడు ఆ పర్సెంటేజ్లు చాలా సింపుల్గా ఉంటే మనం ఏ ఫార్మ్లా అప్లై చేయాలంటే ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై బై హండ్రెడ్ అనమాట ఇది ఎప్పుడు అంటే రెండు పర్సెంటేజ్లు ఇచ్చినప్పుడు సో ఇప్పుడు రెండు పర్సెంటేజ్లు ఇచ్చాడు ఆ పర్సంటేజ్లు చాలా సింపుల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఈ ఫార్ములా అప్లై చేయాలి పెంచి అంటే ప్లస్ రాసుకోవాలన్నమాట పెంచి అన్నప్పుడు ప్లస్ రాసుకోవాలి ఆ తర్వాత తగ్గిస్తే మైనస్ రాసుకోవాలి అంతకు మించి ఏం లేదు సో ఫస్ట్ పెంచింది కాబట్టి థర్టీ ఆ తర్వాత తీసుకోండి ప్లస్ ఇక్కడ తగ్గించిండు కాబట్టి మైనస్ ట్వంటీ ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి ప్లస్ ఇక్కడ థర్టీ ఆ తర్వాత తగ్గించింది కాబట్టి మైనస్ ట్వంటీ బై హండ్రెడ్ అనమాట సో ఇప్పుడు చూసుకోండి థర్టీ మైనస్ ట్వంటీ ఇక్కడ చూసుకోండి మైనస్ సిక్స్ హండ్రెడ్ బై హండ్రెడ్ అనమాట ఈ టూ జీరోస్ ఈ టూ జీరోస్ క్యాన్సల్ ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే టెన్ టెన్ మైనస్ సిక్స్ అంటే ఫోర్ రావడం జరుగుతుంది సో ఫోర్ పర్సంటేజ్ అయితే మార్పు రావడం జరుగుతుంది నాలుగు శాతం పెరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు చాలా క్లియర్ గా చెప్పచ్చు పెరుగుతుంది అని ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ మైనస్ వస్తే తగ్గుతున్నట్టు సో మైనస్ రాలేదు కాబట్టి పెరుగుతున్నట్టు లేక ఇది మనం సింపుల్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ లో చేయాలన్నమాట లేదు కష్టమైన పర్సెంటేజ్లు ఇచ్చాడు అనుకుందాం అంటే సో ఇప్పుడు కష్టమైన పర్సెంటేజ్ ఇచ్చాడు అనుకోండి ఎగ్జాంపుల్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ ఇచ్చాడు అనుకోండి థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా రాసుకోవడం కష్టమైతుంది కాబట్టి మీరు ఏం రాస్తారంటే దీన్ని వన్ బై త్రీ రాసుకోండి వన్ బై త్రీగా రాసుకోవచ్చు కాబట్టి సో ఫస్ట్ ఏమో మూడు ఉండే ఆ తర్వాత ఎంత అయిందంటే అనమాట ఆ తర్వాత ఇంకా ట్వంటీ పర్సెంటేజ్ అన్నాడు అనుకోండి ట్వంటీ పర్సెంటేజ్ అంటే వన్ బై ఫైవ్ కాబట్టి పెరిగిందంటే ఏం చేస్తారంటే ప్లస్ రాసుకోండి తగ్గింది అన్నాడు అనుకో మైనస్ తీసుకొని ఐదు ఉండే ఒకటి తగ్గింది కాబట్టి నాలుగు అయింది అనమాట ఓవరాల్గా మనం మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట దీన్ని సాల్వ్ చేస్తాను చూడండి ఈ ప్రాసెస్లో ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తాను బట్ ఇది ఈ సింపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇదే బెటర్ మనకి సో ఒకవేళ సింపుల్ వాల్యూస్ లేకపోతే ఈ మెథడ్ చేయండి ఈ మెథడ్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు చెప్పేది నేను థర్టీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ మీన్స్ ఏంది థర్టీ బై హండ్రెడ్ అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను ఈ ఈ జీరో క్యాన్సిల్ అయితే త్రీ బై టెన్ అనమాట సో ఫస్ట్ ఏమో టెన్ ఉండే పెరిగిందంటే మూడు అనమాట సో టెన్ నుంచి థర్టీ అయింది టెన్ నుంచి మూడు పెరిగిందంటే థర్టీ నైన్ అంటే లెక్క కదా ఆ తర్వాత ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ అంటే తెలుసు మనకి వన్ బై ఫైవ్ అంటే ట్వంటీ బై హండ్రెడ్ అంటే వన్ బై ఫైవ్ కాబట్టి డైరెక్ట్ వన్ బై ఫైవ్ రాస్తున్నాను చూడండి సో ఫైవ్ ఉండే ఒకటి పెరిగి తగ్గింది ఇక్కడ పెరగలేదు కాబట్టి ఫోర్ అవ్వడం అనమాట ఇప్పుడు చూసుకోండి ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తాను ఇక్కడ ఫిఫ్టీ అయింది ఇక్కడ ఫిఫ్టీ టూ అయింది అనమాట ఇప్పుడు ఎంత పెరిగింది అంటే రెండు పెరిగింది దేని మీద నుంచి అంటే ఇంటూ హండ్రెడ్ చేస్తే మనకి రావడం జరుగుతుందన్నమాట ఇప్పుడు చూసుకోండి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అనమాట టూ ఇంటూ టూ అంటే ఫోర్ పర్సెంటేజ్ పెరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు చాలా క్లియర్ గా చెప్పవచ్చు ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఈ రెండు ఈ రెండిట్లలో బెస్ట్ ఏది అంటే అది క్వశ్చన్ డిసైడ్ చేస్తుంది సో సింపుల్ వాల్యూస్ వచ్చాయనుకోండి ఈ మెథడ్ లో అయితే చాలా సింపుల్ గా డిఫికల్ట్ వాల్యూస్ వచ్చాయనుకోండి ఎగ్జాంపుల్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ సిక్స్టీ సిక్స్ టూ బై త్రీ పర్సెంటేజ్ అటువంటిప్పుడు ఈ మెథడ్ బెటర్ ఐ లైక్ దిస్ మెథడ్ సో ఈ మెథడ్ ఎప్పుడు అప్లికేబుల్ గా ఉంటుంది అనమాట నెక్స్ట్ చూడండి అండి అమిత్ తన ఆదాయంలో ఇరవై శాతం స్కూల్ కి డొనేట్ చేస్తాడు మిగిలిన దానిలో ఇరవై శాతం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాడు అయినా ఇంకా అతని వద్ద పన్నెండు రూపాయలు కలవు అయితే అమిత్ యొక్క ఆదాయం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ నేను చాలా క్లియర్ గా చెప్తాను చూడండి సో అమిత్ యొక్క ఆదాయం ఎంత ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది అది ఎవరు ఆదాయం అయినా సరే హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇప్పుడు హండ్రెడ్ నుంచి ఇక్కడ చూసుకోండి ట్వంటీ పర్సెంటేజ్ డొనేట్ చేస్తున్నాడు కాబట్టి హండ్రెడ్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ తీస్తే మనకి ఇక్కడ ఎయిటీ పర్సెంటేజ్ ఉంటది అన్నమాట ఈ ఎయిటీ పర్సెంటేజ్ లో ఇక్కడ చూసుకోండి మిగిలిన దానిలో అన్నారు కాబట్టి ఇంకా ఎంత మిగిలింది ట్వంటీ పర్సెంటేజ్ స్కూల్ కి డొనేట్ చేస్తే ఎయిటీ పర్సెంటేజ్ మిగిలింది ఈ ఎయిటీ ఈ ఎయిటీ పర్సెంటేజ్ లో ఇరవై శాతం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాడు ఈ ఎయిటీ లో ఇరవై శాతం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఇంకా ఇంకా ఎనభై శాతం ఉంటుంది కదా ఆ ఎనభై శాతమే అతని వద్ద ఇంకా ఉంటుంది ఎనభై శాతం ఉంటుంది కదా ఆ ఎనభై శాతం అతని దగ్గర ఉంది సో ఎయిటీలో ఎయిటీ పర్సెంటేజ్ ఈక్వల్ట్ ఎంత ఇచ్చాడు అంటే మనకి ట్వెల్వ్ ఎయిట్ డబల్ జీరో ఇవ్వడం జరిగింది సో చాలా క్లియర్గా చెప్తాను చాలా మెంబర్స్ మిస్టేక్ చేస్తారు ఇక్కడ సో ఎయిటీలో ట్వంటీ పర్సెంటేజ్ ఈ ఎయిటీలో ట్వంటీ పర్సెంటేజ్ ఏం చేస్తాడు అంటే బ్యాంక్ డిపాజిట్ చేస్తాడు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఈ ఐటీలో ఇంకో ఎయిటీ పర్సెంటేజ్ ఉంటుంది కదా అతని దగ్గర ఈ ఐటీలో ఎయిటీ పర్సెంటేజ్ ఈక్వల్ ట్ ఎంచాడు మనకి ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాబట్టి ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పి రాసుకోండి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేది ఈ విధంగా రాసుకుంటే ఇప్పుడు చూసుకోండి ఎయిటీ ఇంటూ ఎయిటీ బై హండ్రెడ్ ఈక్వల్ టు వన్ టూ ఎయిట్ డబల్ జీరో అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తాను సో ఇక్కడ చూసుకోండి సిక్స్టీ ఫోర్ ఈక్వల్ టు ఏమి ఇవ్వడం జరిగిందంటే వన్ టూ ఎయిట్ డబల్ జీరో ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకేమిది అతని యొక్క ఆదాయం కావాలా అతని యొక్క ఆదాయం ఎంత ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ ఈక్వల్ టు వాట్ అనమాట ఇప్పుడు చూసుకోండి అడుగుణాకారం చేస్తే రావడం జరుగుతుంది హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ ఎయిట్ బై ఇక్కడ చూసుకోండి సిక్స్టీ ఫోర్ అనమాట ఇప్పుడు చాలా క్లియర్ గా రావడం జరుగుతుంది సిక్స్టీ ఫోర్ వన్ జా సిక్స్టీ ఫోర్ టూ జా జీరోకి జీరో జీరోకి జీరో అనమాట ఇప్పుడు చూసుకోండి వన్ ఇంటూ టూ వన్ టూ అనమాట ఇక్కడ రెండు ఇక్కడ ఉండే నాలుగు జీరోస్ ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ట్వంటీ థౌసండ్ అని చెప్పి చెప్పొచ్చు చాలా సింపుల్గా చెప్పవచ్చు అనమాట ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ చూద్దాం చూడండి సార్ చూడండి అనుజ్ టెన్ పర్సెంటేజ్ స్కూల్ కి డొనేట్ చేస్తాడు రిమైనింగ్ దానిలో మిగిలిన దానిలో ట్వంటీ పర్సెంటేజ్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఇంకా అతని వద్ద మూడు వేల ఆరు వందల రూపాయలు కలవు అయినా అతని ఆదాయం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు నేను చాలా క్లియర్ గా చెప్తాను చూడండి సో హండ్రెడ్లో లో టెన్ పర్సెంటేజ్ స్కూల్ కి డొనేట్ చేస్తున్నాడైతే ఇంకా అతని వద్ద నైంటీ పర్సెంటేజ్ ఉంటుంది నైంటీ అనమాట సో మిగిలిన దానిలో మిగిలింది మన దగ్గర నైన్టీ ఈ నైంటీలో ట్వంటీ పర్సెంటేజ్ ఎక్కడ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాడు నైంటీలో ట్వంటీ పర్సెంటేజ్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే నైంటీలో ట్వంటీ పర్సెంటేజ్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఇంకా ఎంత ఉంటుంది అతని దగ్గర అంటే నైన్టీలో ఎయిటీ పర్సెంటేజ్ ఉంటుంది ఇంకా అతని వద్ద సో ఇంకా అతని వద్ద ఎన్ని రూపాయలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చాడు మూడు వేల ఆరు వందలు కాబట్టి నైంటీలో ఎయిటీ పర్సెంటేజ్ ఈక్వల్ టు మూడు వేల ఆరు వందలు కాబట్టి నైన్టీలో ఎయిటీ పర్సెంటేజ్ అంటే ఎయిటీ బై హండ్రెడ్ ఈక్వల్ టు సో త్రీ సిక్స్ డబల్ జీరో అనమాట ఇప్పుడు చూసుకోండి ఈ టూ जीरो जीरो कैंसल ఇప్పుడు సెవెంటీ టూ ఈక్వల్ టు త్రీ సిక్స్ డబల్ జీరో అని చెప్పేసి రావడం జరిగింది మనకి హండ్రెడ్ కావాలి ఎందుకోసం అంటే అతని ఆదాయం హండ్రెడ్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ ఈక్వల్ టు ఆట అంటే ఇప్పుడు అడుగుణాకరం చేస్తే ఇప్పుడు హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్ డబల్ జీరో బై సెవెంటీ టూ అనమాట వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా థర్టీ సిక్స్ టేబుల్ క్యాన్సిల్ చేయండి థర్టీ సిక్స్ వన్ జా జీరోకి జీరో జీరోకి జీరో థర్టీ సిక్స్ టూ జా అనమాట మళ్ళీ టూ వన్ జా ఇక్కడ టూ ఫైవ్ జా జీరోకి జీరో అనమాట ఇప్పుడు చూసుకోండి హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ అంటే ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే వన్ ఇంటూ ఫైవ్ అంటే ఫైవ్ అనమాట ఇక్కడ త్రీ జీరోస్ అని చెప్పి రాసుకోవచ్చు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇది వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట రెగ్యులర్ గా ఉంటాడు ఇక్కడ మన క్వశ్చన్ క్లారిటీగా చదవాలి ఇంతకుమించి చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఖచ్చితంగా ఒక బిట్ వస్తూ ఉంటుంది కాబట్టి చూసుకోండి నేను చాలా క్లియర్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను మేబీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో రాయండి ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వాలి అండ్ ఖచ్చితంగా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి చాలా మంచి మంచి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అనేవి నేను డిస్కస్ చేస్తున్నాను మీకు నేను ఏం చెప్తున్నాను ఏం చేస్తున్నాను అనేది చాలా మెంబర్స్ ఫ్రీ క్లాసెస్ అంటే ఏమి ఇవ్వరు అనుకున్నారు కామెంట్ కూడా చేశారు తర్వాత వాళ్ళే మళ్ళీ కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఒకసారి చూడండి వాట్ ఈస్ వాట్ అనేది మీకే తెలుస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చెప్తున్నాను నేను ఒకసారి పేపర్స్ తో కంపేర్ చేయండి మీకు ఐడియాలజీ వస్తుంది ఓకే ఇది పేపర్లో వచ్చిన క్వశ్చన్ ఇది జేఈలో వచ్చిన క్వశ్చన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాడల్స్ చెప్తున్నాను నేను ఇక్కడ ట్వంటీ పర్సెంటేజ్ తీసుకోవట్లేదు థర్టీ పర్సెంటేజ్ తీసుకోవట్లేదు మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా నా మోడల్స్ కొంచెం కొత్తగా కనిపించవచ్చు మీకు ఎందుకోసం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోడల్స్ నేను డిస్కస్ చేస్తున్నాను సో చాలా కొత్తగా ఉండొచ్చు మోడల్స్ అనేవి అండ్ చాలా డిఫికల్ట్గా కూడా ఉండొచ్చు మీకు సో చూడండి ఒకవేళ మీరు ఇవన్నిటిని పర్ఫెక్ట్ అయినట్లయితే దాదాపు మంచి మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చూసుకోండి నెక్స్ట్ యుద్ధం చూడండి సో చూడండి ఒక సంఖ్యలో డెబ్బై శాతం విలువకి అరవై కలపడం వల్ల అదే సంఖ్య వచ్చును ఆయన ఆ సంఖ్య ఏది సో చూడండి డెబ్బై శాతంకి అరవైని ని కలిపితే ఏ సంఖ్య వస్తుందంటే అదే సంఖ్య వస్తుంది సో చూసుకోండి ఇక్కడ సెవెంటీ పర్సెంటేజ్ ఇక్కడ చూసుకోండి ప్లస్ సిక్స్టీ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ అని చెప్పేసి రావడం జరిగింది ఇప్పుడు సిక్స్టీ ఈక్వల్ టు హండ్రెడ్ మైనస్ సెవెంటీ పర్సెంటేజ్ అంటే ఇది పర్సెంటేజ్ ఇది పర్సంటేజ్ కాబట్టి సిక్స్టీ ఈక్వల్ టు ఎంత అంటే థర్టీ పర్సెంటేజ్ అని చెప్పి చెప్పవచ్చు ఇప్పుడు హండ్రెడ్ కావాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వాట్ ఇప్పుడు చూసుకోండి అడుగునా కరం చేస్తే హండ్రెడ్ ఇంటూ సిక్స్టీ బై థర్టీ అనమాట ఇప్పుడు చూసుకోండి చాలా క్లియర్గా ఇప్పుడు ఎంత అంటే టూ హండ్రెడ్ అనేది మన ఆన్సర్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట డైరెక్ట్ ఈ విధంగా చేయకూడదు సో సెవెంటీ పర్సెంటేజ్కి పర్సెంటేజ్ వల్ల అదే సంఖ్య సో సెవెంటీ పర్సెంటేజ్ అంటే సిక్స్టీ అనేది ఆటోమేటిక్గా థర్టీ పర్సెంటేజ్ అవుతుంది థర్టీ ఈక్వల్ టు సిక్స్టీ అనమాట ఇప్పుడు హండ్రెడ్ కావాలి కాబట్టి హండ్రెడ్ పర్సన్ టు వాట్ ఇప్పుడు అడ్గుణాకరం చేస్తే హండ్రెడ్ ఇంటూ సిక్స్టీ బై థర్టీ అనమాట ఇప్పుడు చూసుకోండి క్యాన్సిల్ చేస్తే సో ఇక్కడ టూ అంటే హండ్రెడ్ ఇంటూ టూ అంటే టూ హండ్రెడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇట్ ఇస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అడుగుతున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను అండ్ నెక్స్ట్ విధాం చూడండి సో చూడండి సమంత బరువు తొంభై కేజీల నుంచి డెబ్బై ఐదు కేజీలకి తగ్గింది అయినా ఆమె యొక్క బరువులోని తగ్గుదల శాతం అని చెప్పేసి అడుగుతున్నాడు సో సమంత యొక్క బరువు తొంభై కేజీల నుంచి డెబ్బై ఐదు కేజీలకి తగ్గింది ఎంత తగ్గింది అంటే చెప్పచ్చు మనం పదిహేను తగ్గింది దేని మీద నుంచి తగ్గింది అంటే తొంభై మీద నుంచి ఇంటూ హండ్రెడ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఇప్పుడు చూసుకోండి ఒకటి అండ్ ఇక్కడ ఆరు సో పదిహేను ఎక్కడ క్యాన్సల్ చేస్తాను ఇక్కడ హండ్రెడ్ బై సిక్స్ అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ చూసుకోండి సిక్స్ వజా ఇక్కడ చూసుకోండి సిక్స్ వన్జా మళ్ళీ ఫోర్ ఉంటది కాబట్టి సిక్స్ సిక్స్ జా అనమాట మళ్ళీ ఇక్కడ ఎంత ఉంటది అంటే సో ఫోర్ ఉంటుంది ఫోర్ బై సిక్స్ అంటే ఇక్కడ చూసుకోండి సిక్స్టీన్ ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి టూ బై త్రీ రావడం జరుగుతుంది సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇట్ ఇస్ వెరీ సింపుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఆటోమేటికల్లీ ఇక్కడ వన్ సిక్స్ అనగానే పర్సెంటేజ్ లోకి ఏ విధంగా మారుతుంటుందంటే సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ కి మారుతుంది అని చెప్పేసి తెలియాలి నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది ఎయిడ్ క్లాస్ వాళ్ళందరికీ తెలుసు వన్ బై సిక్స్ మీన్స్ సో ఫ్రాక్షన్లో వన్ బై సిక్స్ అంటే పర్సెంటేజ్ లో ఎంత అవుతుంది సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ అవుతుంది అని అర్థం ఇదన్నీ కూడా నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది పెయిడ్ కోర్సులో ఎవరైనా బై చేయాలనుకుంటే బై చేయొచ్చు ఇన్ టైంలో కంప్లీట్ చేయాలనుకుంటే కొంచెం కష్టపడాలి అంతకుమించి ఏం లేదు నెక్స్ట్ విధంగా చూడండి పెయిడ్ కోర్సు గురించి డీటెయిల్స్ కావాలంటే చివరిగా చెప్తాను సో చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకోవచ్చు ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాడు ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొంభై ఓట్లు చెల్లుబడి కాలేదు వంద ఇరవై ఓట్లు పోల్ కాలేదు యాభై ఐదు శాతం ఓట్లు పొందిన అభ్యర్థి తన ప్రత్యర్థిపై మూడు వందల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు అయినా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టోటల్ ఓట్స్ ఎన్ని అని చెప్పేసి అడుగుతున్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి సో ఇక్కడ తొంభై ఓట్లు చెల్లుబడి కాలేదు తొంభై ఓట్లు చెల్లుబడి కాలేదు చెల్లుబడి కాలేదు ఆ తర్వాత వంద ఇరవై ఓట్లు పోల్ కాలేదు పోల్ కాలేదు ఓవరాల్ గా ఎన్ని ఓట్లు పోల్ కాలేదు అంటే మనకి ఇక్కడ సో టూ అండ్ టెన్ ఓట్స్ అనేవి పోల్ కాలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు చూసుకోండి సో చూసుకోండి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ ఓట్లు చెల్లుబాటు అని చెప్పేసి అనుకోండి చెల్లుబాటు చెల్లుబాటు అయిన ఓట్స్ చెల్లుబాటు అయిన ఓట్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ అనుకోండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఓట్స్ చెల్లుబాటు అయినాయి అని చెప్పేసి అనుకోండి దీంట్లో సో గెలిచిన వ్యక్తికి ఎన్ని శాతం ఓట్లు వచ్చాయి అంటే ఐదు శాతం ఓట్లు వచ్చాయి సో చూడండి యాభై ఐదు శాతం ఓట్లు వచ్చిన వ్యక్తి గెలిచాడు సో ఓడిన వ్యక్తికి ఎంత శాతం ఓట్లు వచ్చాయంటే నలభై ఐదు శాతం ఓట్లు వచ్చాయి ఏ విధంగా గెలుస్తుంటే ఓవరాల్గా హండ్రెడ్ పర్సంటేజ్ అయితే గెలిచినోడికి యాభై శాతం వస్తే ఓడిపోయినోడికి వాడికి ఆటోమేటిగా నలభై శాతమే వస్తుంది కదా తెలియకపోతే చూడండి హండ్రెడ్ నుంచి యాభై ఐదు తీసింది ఆటోమేటిక్గా మీకు నలభై ఐదు రావడం జరుగుతుంది ఓడిన వ్యక్తికి నలభై శాతం ఓట్లు రావడం జరిగింది సో వీళ్ళిద్దరి మధ్య ఎంత తేడా ఉందంటే పది శాతం ఓట్లైతే డిఫరెన్స్ ఉంది ఇక్కడ చూసుకోండి వీళ్ళిద్దరి మధ్య ఎన్ని ఓట్ల డిఫరెన్స్ ఉందంటే మూడు వందలు కాబట్టి ఇక్కడ పది శాతం డిఫరెన్స్ ఉంది ఎన్ని ఓట్ల డిఫరెన్స్ ఉంది అంటే మూడు వందల ఓట్ల డిఫరెన్స్ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు పది శాతం మూడు వందలు అయితే టోటల్ ఓట్స్ ఎంత మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వాట్ అనమాట ఇప్పుడు చూసుకోండి అడ్గుణాకారం చేస్తాను నేను హండ్రెడ్ ఇంటూ మూడు వందలు బై పది అనమాట ఇప్పుడు ఇది ఇది క్యాన్సల్ అయితే మనకి ఇక్కడ ఏంటంటే మూడు వేలు అనేవి చెల్లుబాటు అయిన ఓట్లు హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే చెల్లుబాటు అయిన ఓట్లు కదా చెల్లుబాటు అయిన ఓట్లు ఎంత అంటే మూడు వేలు సో మూడు వేలు చెల్లుబాటు అయిన ఓట్లు బట్ మనకి ఇక్కడ అడిగాడు టోటల్ ఓట్స్ అడిగాడు టోటల్ ఓట్స్ ఎన్ని ఉన్నాయంటే మూడు వేలు ఏమో చెల్లుబాటు అయినాయి ఆ తర్వాత తొంభై ఓటే ఓట్లు వచ్చేసరికి చెల్లుబాటు కాలేదు అండ్ వంద ఇరవై ఓట్లు వచ్చేసరికి పోల్ వచ్చేసరికి పోల్ కాలేదు అంటే వాళ్ళు ఓటే వేయలేదు అనమాట ఓవరాల్గా ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ త్రీ థౌసండ్ టూ టెన్ అయితే ఓట్స్ ఉండడం జరిగింది ఓవరాల్ గా మనకి ఆప్షన్ బిలో ఉంది ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది నెక్స్ట్ చూద్దాం చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్ చూడండి ఒక సంఖ్యలో ఇరవై ఐదు శాతం విలువ మరొక సంఖ్యలో ముప్పై ఐదు శాతం విలువకి సమానం అయినా ఆ రెండింటి మధ్య భేదం పన్నెండు అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తాను సో ఇక్కడ చూసుకోండి మొదటి సంఖ్య రెండవ సంఖ్య అని చెప్పేసి అనుకోండి సో ఇప్పుడు చూసుకోండి మొదటి సంఖ్య యొక్క ఇరవై ఐదు శాతం విలువ అండ్ రెండవ సంఖ్య యొక్క ముప్పై ఐదు శాతం విలువకి సమానం అని చెప్పేసి అంటున్నాడు సో ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తాను పర్సంటేజ్ కి పర్సెంటేజ్ క్యాన్సిల్ చేయండి అండ్ ఫైవ్ టేబుల్ క్యాన్సల్ చేస్తే ఇక్కడ ఫైవ్ రావడం జరుగుతుంది ఇక్కడేమో సెవెన్ రావడం జరుగుతుంది ఇప్పుడు మొదటి సంఖ్య బై రెండవ సంఖ్య ఆ రెండు నీటి తెస్తున్నాను ఇప్పుడు చూసుకోండి సెవెన్ బై ఫైవ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు మొదటి సంఖ్య రెండవ సంఖ్య నేను రాసుకుంటున్నాను చూడండి ఈస్ట్ మొదటి సంఖ్య ఈస్ట్ రెండవ సంఖ్య అంటే సెవెన్ ఈస్ట్ ఫైవ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు వీటి మధ్య భేదం ఎంత ఉంది అంటే రెండు ఉంది సో ఇక్కడ భేదం ఎంత ఇచ్చాడు అంటే పన్నెండు ఇచ్చాడు కాబట్టి టూ ఈక్వల్ టూ రేషియో ఈక్వల్ టు ట్వెల్వ్ అయితే సో టోటల్ అడుగుతున్నాడు కాబట్టి టోటల్ ఎంత ఉన్నాయి టోటల్ అంటే పన్నెండు ఉన్నాయి కాబట్టి సో ట్వెల్వ్ ఈక్వల్ టు వాట్ అనమాట ఇప్పుడు చూసుకోండి అడుగుణకం చేశామనుకోండి అనుకోండి ఇప్పుడు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ బై టూ అనమాట ఇప్పుడు చూసుకోండి చాలా క్లియర్ గా చెప్తాను ఇక్కడ సిక్స్ రావడం జరుగుతుంది కాబట్టి సెవెంటీ టూ అనేది మన ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇట్ ఈస్ వెరీ సింపుల్ అనమాట నెక్స్ట్ సో చూడండి ఒక నగర ప్రస్తుత జనాభా లక్ష ప్రతి సంవత్సరం జనాభాలోని పెరుగుదల శాతం ఇరవై అయినా సో రెండు సంవత్సరాల తర్వాత ఆ నగర జనాభా ఎంత సో చూసుకోండి చాలా సింపుల్ గా చేయొచ్చు సో ఇక్కడ పర్సెంటేజ్ అనేవి చాలా సింపుల్ గా ఉన్నాయి మనకి చాలా సింపుల్ గా ఉన్నాయి కాబట్టి చాలా సింపుల్ గా చేయొచ్చు సో నగర జనాభా ఎంత అంటే లక్ష అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రస్తుతం లక్షగా ఉంది ఇప్పుడు చూసుకోండి లక్షగా ఉంది ప్రతి సంవత్సరం ఇరవై పెరుగుతుంది కాబట్టి పెరిగితే అంటే మనం ఏం రాసుకోవాలంటే హండ్రెడ్ ప్లస్ గా రాసుకోవాలి తగ్గితే అంటే హండ్రెడ్ మైనస్ గా రాసుకోవాలి పెరుగుతుంది అంటే హండ్రెడ్ ప్లస్ గా రాసుకోవాలి పెరిగితే అండ్ తగ్గితే హండ్రెడ్ మైనస్ గా రాసుకోవాలి ఇప్పుడు చూసుకోండి ఇరవై శాతం పెరుగుతుంది కాబట్టి హండ్రెడ్ కి ఇరవై కలితే వన్ ట్వంటీ పర్సెంటేజ్ కాబట్టి వన్ ట్వంటీ పర్సెంటేజ్ అంటే వన్ ట్వంటీ బై హండ్రెడ్ కాబట్టి వన్ ట్వంటీ బై హండ్రెడ్ అనమాట ఇది వన్ ఇయర్ ఇక్కడ టూ రెండు సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి ఇంకోసారి రాసుకోవాలన్నమాట ఇది వన్ ఇయర్ ఇది ఇంకో ఇయర్ కాబట్టి రెండు సంవత్సరాలు అయిపోతాయి ఇప్పుడు చూసుకోండి వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఇప్పుడు చేస్తే మనకి ఆటోమేటిక్ గా ఆన్సర్ రావడం జరుగుతుంది ఇది ఎప్పుడు చేయాలంటే పర్సెంటేజ్ సింపుల్ గా ఉన్నప్పుడు ఈ మెథడ్ చేయాలి మీరు ఇప్పుడు చూసుకోండి ఇక్కడ రెండు ఇక్కడ రెండు నాలుగు అండ్ ఇక్కడ రెండు ఇక్కడ రెండు అంటే నాలుగు క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్ గా చెప్తాను ఇక్కడ టెన్ ఇంటూ వన్ ట్వంటీ ఇంటూ వన్ ట్వంటీ అంటే ఇప్పుడు చూసుకోండి చాలా క్లియర్ గా ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ అంటే వన్ ఫార్టీ ఫోర్ ఆ తర్వాత చూసుకోండి మూడు సున్నాలు ఉన్నాయి కాబట్టి మూడు సున్నాలు తీసేసుకుంటున్నాను నేను ఆప్షన్ ఏనే కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇట్ ఇస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ ఒకవేళ పర్సెంటేజ్ అనేది డిఫికల్ట్ గా ఇచ్చాడు అనుకోండి ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి ట్వంటీ పర్సెంటేజ్ అంటే తెలుసు మనకి వన్ బై ఫైవ్ అని చెప్పేసి సో ఇప్పుడు చూసుకోండి పెరిగింది అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాం అంటే ఐదు నుంచి ఆర్ అయింది ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అన్నాడు కాబట్టి ఇంకోసారి ఐదు నుంచి ఆరు అనమాట సో ఇప్పుడు చూసుకోండి మొదట ఎంత ఉంది తర్వాత ఎంత అయింది సో ఐదు నుంచి ఆరు ఐదు నుంచి ఆరు రెండు సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా ఎంత అయిందంటే మల్టీప్లై చేయాలి ఇప్పుడు చూసుకోండి ట్వంటీ ఫైవ్ ఆ తర్వాత ఇక్కడ థర్టీ సిక్స్ మొదట ఎంత ఉందంటే ఇరవై ఐదు రేషోలో ఉంది ఇరవై ఐదు రేషో ఈక్వల్వ టు మొదట ఎంత ఉంది లక్ష రూపాయలు ఉంది కాబట్టి లక్ష ఉంది కాబట్టి లక్ష అని చెప్పి రాసుకుంటున్నాను ఇప్పుడు ఎంతైంది ముప్పై రేషియో ముప్పై రేషియో ఈక్వల్ టు తెలియాలి కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు వన్ ల్యాక్ అయితే థర్టీ సిక్స్ ఈక్వల్ టు వాట్ అనమాట ఇప్పుడు అడుగుణకరం చేస్తే ఆటోమేటిగా రావడం జరుగుతుంది థర్టీ సిక్స్ ఇంటూ వన్ ఇక్కడ జీరోస్ 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 ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ అనమాట ఇప్పుడు చూసుకోండి ట్వంటీ ఫైవ్ వన్ డే ట్వంటీ ఫైవ్ ఫోర్ జా అనమాట జీరో 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 అనమాట త్రీ జీరోస్ తీసుకున్నాను సో ఇప్పుడు చూసుకోండి థర్టీ సిక్స్ ఇంటూ ఫోర్ అంటే వన్ ఫార్టీ ఫోర్ కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ త్రీ జీరో కి త్రీ జీరోస్ ఇదే ఆప్షన్ కరెక్ట్ అని చెప్పి చెప్పవచ్చు సో ఇది చేయాలా ఇది చేయాలనేది క్వశ్చన్ డిసైడ్ చేస్తుంది నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది చాలా మెంబర్స్ నన్ను అంటున్నారు ఈ మేత చెప్పారు కదా ఇది ఎప్పుడు చేయాలి ఇది ఎప్పుడు చేయాలి నేను చాలా క్లియర్ గా చెప్తాను చూడండి సో ట్వంటీ పర్సెంటేజ్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది ఇక్కడ చూసుకోండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అన్నాడు అనుకోండి అప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మీన్స్ వన్ బై ఎయిట్ అప్పుడు ఈ మెడెడ్ కెల్కోవాలన్నమాట సో క్వశ్చన్ అనేది మనం ఏ విధంగా చేయాలి ఈ రెండు మెథడ్లలో అంటే క్వశ్చన్ డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ యుద్ధం చూడండి సో చూడండి ఒక రిఫ్రిజిరేటర్ ధర ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దానిలో తగ్గుదల రేటు ప్రతి సంవత్సరం ఇరవై శాతం అయిన రెండు సంవత్సరాల క్రితం ధర ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ చాలా క్లియర్ ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తాను వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రితం అని చెప్పేసి అంటున్నాడు రెండు రకాలుగా చేయొచ్చు సో ఫస్ట్ అయితే మామూలు మెథడ్ చెప్తాను చూడండి సో ఇప్పుడు పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలపై ఇప్పుడు చూసుకోండి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను చెప్తాను సో మనకు రెండే అడుగుతాడు తర్వాత లేదా క్రితం తర్వాత తర్వాత అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఎక్కువ అంటే హండ్రెడ్ ప్లస్గా చేస్తాం కాబట్టి హండ్రెడ్ ప్లస్గా తీసుకుంటాం తక్కువ అన్నాడు అనుకోండి ఎక్కువ అంటే హండ్రెడ్ ప్లస్ తక్కువ అంటే హండ్రెడ్ మైనస్ తెలుసు ఎక్కువ అన్న పెరిగింది అన్న ఒకటి పెరిగింది అంటే అన్నట్టే కదా సో తర్వాత అని ఎక్కువ అన్నట్లయితే తర్వాత రెండు సంవత్సరాల తర్వాత అంటే మనం హండ్రెడ్ ప్లేస్ రాసుకుంటున్నాం కదా ఓకే కరెక్టే క్రితం అంటే ఏం చేయాలంటే సేమ్ ఇంతే క్రితం అని పెరిగింది అన్నాడు అనుకోండి ఇది బయలు రాసుకోవాలి మించి ఏమీ లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆ తర్వాత క్రితం అని తగ్గింది అన్నాడు అనుకోండి వన్ హండ్రెడ్ బై ఇక్కడ వన్ బై హండ్రెడ్ మైనస్ రాసుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ ట్రిక్ ఇది చాలా వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేయడానికి యూజ్ అవుతుంది ఇక్కడ ఇక్కడ చూసుకోండి లో ఏమంటున్నాడు తగ్గుదల రేటు ప్రతి సంవత్సరం ఇరవై శాతం అయినా రెండు సంవత్సరాల క్రితం క్రితం అన్నాడు కాబట్టి ఇరవై శాతం తగ్గింది అంటే హండ్రెడ్ మైనస్ ఇరవై అంటే ఎయిటీ సో ఇక్కడ చూసుకోండి వన్ బై ఎయిటీ పర్సెంటేజ్ రాసుకుంటున్నాను ఆ తర్వాత తీసుకోండి రెండు సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి వన్ బై ఎయిటీ పర్సెంటేజ్ రాసుకుంటున్నాను వన్ టూ ఎయిట్ డబల్ జీరో ఇంటూ ఎయిటీ పర్సెంటేజ్ అంటే ఎయిటీ బై హండ్రెడ్ అంటే హండ్రెడ్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి హండ్రెడ్ బై ఎయిటీ డైరెక్ట్ ఈ విధంగా రాసుకోవాలి హండ్రెడ్ బై ఎయిటీ సో ఇప్పుడు చూసుకోండి చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అనమాట ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇప్పుడు చూసుకోండి ఈ జీరో ఈ జీరో క్యాన్సల్ అండ్ ఈ టూ జీరోస్ క్యాన్సల్ అనమాట ఇప్పుడు చూసుకోండి వన్ టూ ఎయిట్ డబల్ జీరో ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి హండ్రెడ్ అనమాట సో ఇక్కడ ఎయిట్ ఇంటూ ఎయిట్ కాబట్టి సిక్స్టీ ఫోర్ అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి సిక్స్టీ ఫోర్ వన్ జా ఆ తర్వాత సిక్స్టీ ఫోర్ టూ జా జీరోకి జీరో జీరో కి జీరో అనమాట ఇప్పుడు ట్వంటీ థౌసండ్ అనేది మన ఆన్సర్ ఇట్ ఇస్ వెరీ సింపుల్ డైరెక్ట్ మీరు ఏ విధంగా చేయాలో నేను చెప్తాను చూడండి సో ట్వెల్వ్ ఎయిట్ డబల్ జీరో ఇంటూ ఇప్పుడు మన క్వశ్చన్ లో ఏమంటున్నాడు క్రితం అన్నాడు క్రితం అంటే బై రూపంలో రాసుకుంటాం సో తగ్గి అన్నాడు ఇక్కడ చూసుకోండి ప్రతి సంవత్సరం తగ్గింది అంటే హండ్రెడ్ మైనస్ కాబట్టి హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఇక్కడ చూసుకోండి వన్ బై ఎయిటీ పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఎయిటీ పర్సెంటేజ్ అంటే వన్ బై ఎయిటీ బై హండ్రెడ్ కాబట్టి ఈ హండ్రెడ్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ హండ్రెడ్ బై ఎయిటీ వన్ ఇయర్ కి సంబంధించింది హండ్రెడ్ బై ఎయిటీ అనమాట క్రితం అంటే ఉల్టా రాసుకోవాలి అంతకు మించి ఏమీ లేదు నెక్స్ట్ యుద్ధం చూడండి సో ఇప్పుడు చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ట్వంటీ థౌసండ్ అనేది మన ఆన్సర్ అనమాట అండ్ వేరే మోడల్ కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను చూడండి సో సింపుల్ పర్సంటేజ్ ఇవ్వకుండా హార్డ్ పర్సెంటేజ్ ఇస్తే ఇప్పుడు చూసుకోండి ట్వంటీ అంటే ఇక్కడ వన్ బై ఫైవ్ ఇప్పుడు తగ్గింది అన్నాడు కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం ఐదు నుంచి నాలుగు అయింది రెండు సార్లు అన్నాడు కాబట్టి ఐదు నుంచి నాలుగైంది సో సో చూడండి క్రితం అనేది ఎక్కువగా ఉంటది ఇక్కడ ఏమన్నాడు ప్రతి సంవత్సరం పది శాతం ఉంది అంటే లాస్ట్ ఇయర్ ఎంత ఉంటదో ఈ సంవత్సరం దానికంటే ఇరవై శాతం తగ్గుతుంది కాబట్టి క్రితం అనేది ఎక్కువ ఉంటది కాబట్టి సో చూసుకోండి ఎక్కువ ఉన్నది నేను తీసుకున్నాను ఐదో ఐదు ఎక్కువ కాబట్టి ఎక్కువ దాని దగ్గర క్రితం రాసుకుంటున్నాను తగ్గుతూ ఉంటుంది కదా సో ఈ సంవత్సరం వంద ఉంది అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఎనభైకి వస్తుంది అది కాబట్టి ఇరవై శాతం తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అనేది రెండు సంవత్సరాల క్రితం ఉండే ఇప్పుడు ఏంటంటే పాదారని చెప్పి చెప్పుకోవచ్చు సో నవ్వు దాని రేట్ ఇచ్చాడు ఎంత అంటే ట్వెల్వ్ ఎయిట్ డబల్ జీరో అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి సిక్స్టీన్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఎయిట్ డబల్ జీరో సిక్స్టీన్ ఈవల్ టు ట్వెల్వ్ ఎయిట్ డబల్ జీరో అయితే ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు వాట్ అనమాట ఇప్పుడు చూస్తే గుణకరం చేశామనుకోండి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ టూ ఎయిట్ ఆ తర్వాత చూసుకోండి వన్ టూ ఎయిట్ డబల్ జీరో బై సిక్స్టీన్ అనమాట సిక్స్టీన్ వన్ జా ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి సిక్స్టీన్ ఎయిట్ జా జీరోకి జీరో జీరోకి జీరో అనమాట ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ అంటే టూ హండ్రెడ్ ఆ తర్వాత టూ జీరోస్ టూ జీరోస్ అంటే ఇక్కడ చూసుకోండి సార్ చూడండి ఒక పట్టు చీర ప్రస్తుత ధర ఇరవై వేలు దాని ధరలోని తగ్గింపు రేటు పది శాతం అయినా రెండు సంవత్సరాల తర్వాత ఆ పట్టు చీర ధర సో చూసుకోండి ప్రస్తుతం అయితే ఇరవై ఉంది సో ప్రతి సంవత్సరం ఎంత తగ్గుతుంది అంటే పది శాతం తగ్గుతుంది రెండు సంవత్సరాల తర్వాత అన్నాడు తర్వాత అంటే హండ్రెడ్ ప్లస్ గా రాసుకుంటాము హారంలో రాసుకోము డైరెక్ట్ లవంలోనే రాసుకుంటాం కాబట్టి హండ్రెడ్ ప్లస్ తగ్గింది అంటే హండ్రెడ్ మైనస్గా రాసుకుంటాం ఇక్కడ తగ్గింది కాబట్టి హండ్రెడ్ మైనస్ టెన్ అంటే నైంటీ కాబట్టి నైన్టీ బై హండ్రెడ్ ఆ తర్వాత రెండు సంవత్సరాలు కాబట్టి నైన్టీ బై హండ్రెడ్ రెండు సార్లు రాసుకున్నాం మూడు సంవత్సరాలు అంటే మూడు సార్లు రాసుకుంటాం ఇప్పుడు చూసుకోండి ఈ టూ టూ జీరోస్ ఈ టూ టూ జీరోస్ క్యాన్సల్ చేస్తే టూ ఇంటూ నైన్టీ ఇంటూ నైంటీ అనమాట సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే వన్ ఎయిటీ ఇంటూ నైన్టీ అంటే ఇక్కడ చూసుకోండి ఎయిటీన్ ఇంటూ నైన్ అండ్ అంటే వన్ సిక్స్టీ టూ కాబట్టి వన్ సిక్స్టీ టూ ఇక్కడ జీరో ఇక్కడ జీరో కాబట్టి డబల్ జీరో అని చెప్పి చెప్పుకోవచ్చు చాలా క్లియర్ గా సో చూసుకోండి పది శాతం తగ్గుతుంది ప్రతి సంవత్సరం సో పది శాతం తగ్గుతుంది అంటే ఇక్కడ చూసుకోండి వన్ బై టెన్ అనమాట ఇప్పుడు చూసుకోండి టెన్ నుంచి నైన్ అవ్వడం జరిగింది ఆ తర్వాత ఇంకొకటి టెన్ నుంచి నైన్ అవ్వడం అనమాట సో ఇప్పుడు చూసుకోండి దీంట్లో క్రితం ఏదో తెలియాలి సో దీంట్లో నవ్వు ఏదో తెలియాలి తర్వాత ఏదో తెలియాలి సో ప్రతి సంవత్సరం తగ్గుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది అంటే తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ ఉన్నది నెక్స్ట్ ఇయర్ కాబట్టి సో ఇప్పుడు చూసుకోండి తర్వాత ఇది నవ్వు ఇది నవే ఎక్కువగా ఉంటుంది ప్రతి సంవత్సరం తగ్గుతుంటుంది కాబట్టి తర్వాత అనమాట ఇప్పుడు హండ్రెడ్ ఆ తర్వాత ఇక్కడ ఎయిటీ వన్ అనమాట ఇప్పుడు హండ్రెడ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడంటే ట్వంటీ థౌజండ్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు చూసుకోండి హండ్రెడ్ ఈక్వల్ టు ట్వంటీ థౌజండ్ అయితే మన క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు అంటే ఎయిటీ వన్ ఈక్వల్ టు వాట్ అని చెప్పి అడుగుతున్నాడు సో ఎయిటీ వన్ ఈక్వల్ వాట్ ఇప్పుడు అడుగునాకారం చేస్తే మనకి చాలా సింపుల్గా రావడం జరుగుతుంది ఇప్పుడు ఎయిటీ వన్ ఇంటూ టూ జీరో 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 బై హండ్రెడ్ అనమాట ఇప్పుడు ఈ టూ జీరోస్ ఈ టూ జీరోస్ క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు ఎయిటీ వన్ ఇంటూ టూ అంటే వన్ సిక్స్టీ టూ డబల్ జీరోకి డబల్ తీసుకో ఇది ఆన్సర్ అనమాట చాలా సింపుల్గా చెప్పడం జరిగింది నెక్స్ట్ విధంగా ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ బీ అయినా ఏ ప్లస్ బిలో ఏ ఎంత శాతం అని శతం అడుగుతున్నాడు నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ బి అని చెప్పేసి అన్నాడు ఇక్కడ చూసుకోండి పర్సెంటేజ్కి కి పర్సన్ క్యాన్సల్ అనమాట ఇప్పుడు ఏ బై బి ఇక్కడ చూసుకోండి ఈ జీరో క్యాన్సల్ ఏ బై బి ఈక్వల్ టు త్రీ బై టూ అనమాట ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్ గా చెప్తాను సో ఇప్పుడు చూసుకోండి ఏ బై బి సో ఇక్కడ ఏ ఈక్వల్ టెన్త్ అంటే మూడు ఆ తర్వాత బీఈక్వల్ టెన్త్ అంటే రెండు ఇప్పుడు చూసుకోండి ఏ ప్లస్ బి ఎంత అవుతుంది అంటే ఐదు అవుతుంది కాబట్టి ఐదు అని చెప్పి రాసుకుంటున్నాను సో దేని లో అయితే అంటాడు దాని హారంలో రాయండి ఇక్కడ ఏ ప్లస్ బిలో లో అన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి ని హారంలో రాయండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఐదు కాబట్టి ఐదు అనమాట ఏ అడిగాడు ఏ మూడు కాబట్టి మూడు ఎంత శాతం అన్నాడు కాబట్టి ఇంటూ హండ్రెడ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఇక్కడ ఎంత అంటే ట్వంటీ ఇప్పుడు చూసుకోండి సిక్స్టీ పర్సెంటేజ్ అని చెప్పి చెప్పవచ్చు చాలా క్లియర్గా చెప్పొచ్చు ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ నేను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇది ఈ రోజుతో పర్సంటేజ్ అనే టాపిక్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియదు చేయండి పెయిడ్ కోర్స్ గురించి తెలియజేస్తాను అండ్ అదే విధంగా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ అండ్ సో మచ్ డే మన దగ్గర రెండు పెయిడ్ కోర్సులు అయితే గా ఉన్నాయి ఒకవే దాని గురించి నేను చెప్తాను చూడండి మ్యాథ్ కి సంబంధించిన కోర్స్ అనమాట ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది అర్థమెటిక్ ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ వీడియోస్ తో జీరో టూ టు హీరో కాన్సెప్ట్ తో ఉండడం జరుగుతుంది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ అయితే కాస్ట్ ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ లో ఉండడం జరుగుతుంది అనమాట సో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉండదు నెట్ ఉన్నట్లయితే మీరు ఒక వీడియోని వంద సార్ చూసినా మాకు అభ్యంతరం లేదు ఇక్కడ చూసుకోండి వంద ఎనభైకి పైగా వీడియోలు ఉంటాయి వంద డెబ్బై రాయడం జరిగింది వంద ఎనభైకి పైగా వీడియోలతో కంప్లీట్ కోర్స్ అయితే ఆర్థమేటిక్ ప్యూర్ మ్యాథ్ కి సంబంధించిన ప్రతి టాపిక్ ని జీరో టూ హీరో లెవెల్లో చెప్పడం జరుగుతుంది కాస్ట్ ఓన్లీ డ్ రూపీస్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ వాలిటీ ఉంటుంది ఒకవేళ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే నైన్ జీరో వన్ జీరో త్రీ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ అనే నంబర్కి గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి అదే స్క్రీన్ షాట్ ని నైన్ జీరో వన్ జీరో త్రీ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ అనే నంబర్కి పంపగలరు ఇక్కడ చూసుకోండి అండ్ నెక్స్ట్ కోర్సు ప్రీవియస్ పెయిడ్ కోర్స్ అనమాట రైవేకి సంబంధించిన ప్రీవియస్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కోర్స్ అనమాట దీంట్లో సిక్స్టీన్ హండ్రెడ్కి ఫైవ్ ఆ క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట సెవెంటీన్ హండ్రెడ్ వరకు ఉండడం జరుగుతుంది దీంట్లో ఫైవ్ హండ్రెడ్ మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది జరుగుతుందన్నమాట మ్యాథ్స్ అండ్ ప్యూర్ కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ టాపిక్ వైజ్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా ఇస్తాను అండ్ అదే విధంగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రీజనింగ్ బిట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఏవైతే అవసరమో అవి టాపిక్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట వాలిటీ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది దీనికి సంబంధించి అండ్ ఇక్కడ చూసుకోండి దీన్ని కూడా కొనాలనుకుంటే నైన్ నైన్ జీరో వన్ జీరో త్రీ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కావచ్చు పే కావచ్చు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్షాట్ని నైన్ జీరో వన్ జీరో త్రీ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ అనే నెంబర్కి సెండ్ చేస్తే నేను ఆటోమేటిక్గా మీకు రెస్పాండ్ అయ్యి మీరు మళ్ళీ యాడ్ కావడం జరుగుతుంది కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏ విధంగా ఉంటుందో అన్ని నేను మీకు చెప్పడం జరుగుతుంది చూసుకోండి రెండు కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏ కోర్స్ మీరు బై చేయాలనుకున్నా సో ఈ నెంబర్కి గూగుల్ పే కావచ్చు పే కావచ్చు చేసి స్క్రీన్షాట్ అనేది ఇదే నెంబర్కి పంపగలరు ఇది డీటెయిల్స్ అనమాట ఈ కోర్స్ డీటెయిల్స్ చాలా సింపుల్గా చెప్పడం జరిగింది చూసుకోండి